వెల్కమ్ బ్యాక్ టు భాస్కర్స్ బయాలజీ. సో ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ న్యూట్రియన్స్, పోషకాల్లో ఉన్నటువంటి మైక్రో న్యూట్రియన్స్, సూక్ష్మ పోషకాలు అయినటువంటి విటమిన్స్ గురించి చెప్పడం జరుగుతుంది. అయితే విటమిన్స్ మొట్టమొదటిగా కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఆఫ్కిన్స్. సో ఆఫ్కిన్స్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిగా విటమిన్లు అనేవి కనుగొన్నాడు. తర్వాత విటమిన్స్కి ఆ పేరు పెట్టింది ఫంక్. సో ఫంక్ అనే సైంటిస్ట్ విటమిన్స్కి, విటమిన్స్ అనే పేరు పెట్టిన సైంటిస్ట్ ఎవరంటే ఫంక్. విటమిన్స్ని మొట్టమొదటిగా కనుగొన్న శాస్త్రవేత్త ఆఫ్కిన్స్. అయితే విటమిన్స్ అనేవి బేసిక్గా రెండు రకాల కింద డివైడ్ చేశారు. ఒకటి వాటర్ సాల్యుబుల్, సెకండ్ వన్ ఫ్యాట్ సాల్యుబుల్. అంటే నీటిలో కరిగే విటమిన్లు మరియు క్రొవ్వుల్లో కరిగే విటమిన్లు. సో నీటిలో కరిగే విటమిన్లు కొవ్వుల్లో కరిగే, నీటిలో కరిగే విటమిన్లు ఏంటంటే బి అండ్ సి. సో బి విటమిన్, సి విటమిన్ ఈ రెండు కూడా నీటిలో కరిగే విటమిన్లు. అలాగే ఏ డిఈ అండ్ కే, ఏ డిఈకే విటమిన్లు క్రొవ్వుల్లో కరిగేటటువంటి విటమిన్లు. ఇలా మనకి విటమిన్లు రెండు రకాలు. సో ఒక బి విటమిన్ వీటిలో కలుగుతుందంటే నీటిలో కలుగుతుంది. అలాగే ఇందులో ఏదో ఒక విటమిన్ ఇచ్చి అది వాటర్ సాల్యుబుల్ ఫ్యాట్ సాల్యుబుల్, నీటిలో కరిగేదా విటమిన్ క్రొవ్వుల్లో కరిగేదా అడుగుతుంటారు. సో అదొకటి మీరు చూసుకోండి. అయితే మనకున్నటువంటి ఏ బిసిడిఈకే, సో ఇక్కడ మనకి 1, 2, 3, 4, 5, 6 ఈ సిక్స్ విటమిన్స్. సో ఒక్కొక్క విటమిన్స్ తాలూకా రసాయన నామాలు ఇంపార్టెంట్. సో దాంతోపాటు ఏంటంటే ఆ విటమిన్ లోపంలో వచ్చేటటువంటి వ్యాధి. అయితే మానవ శరీరంలో విటమిన్స్ అనేవి ఏ కణం కూడా, అంటే ఏ అవయవం కూడా సింథసిస్, అంటే దాన్ని ప్రొడ్యూస్ చేయలేదు. విటమిన్లు అన్ని కూడా కంప్లీట్గా మనం తీసుకున్నటువంటి పోషక పదార్థాల ద్వారా మాత్రమే మన శరీరానికి లభిస్తాయి. సో కాబట్టి మన బాడీ మాత్రం ఏ విటమిన్ కూడా సింథసిస్ చేయలేదు. రెండు విటమిన్స్ మాత్రం మన బాడీలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు సింథసిస్ చేస్తాయి. కొన్ని విటమిన్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డి విటమిన్ ఉంది. డి విటమిన్ అనేది సూర్యకాంతి ద్వారా మనకి లభిస్తుంది. అలాగే విటమిన్ కే అనేది ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు, విటమిన్ కే అనేది శరీరంలో సూక్ష్మజీవులు ఉత్పత్తి చేస్తాయి. రెండు తప్ప మిగతా అన్ని జీవులు కూడా మనం పోషకాహారం ద్వారానే తీసుకోవాలి. అయితే విటమిన్స్ ఏ బి సిడిఈకే విటమిన్, ప్రతి విటమిన్ యొక్క రసాయన నామము, దాని లోపంలో వచ్చే వ్యాధి, అది దొరికేటటువంటి లభించేటువంటి పదార్థాల గురించి మనం చూద్దాం. సో ఫస్ట్ విటమిన్స్ లోపంలో వచ్చేటువంటి డిసీజెస్ సోర్సెస్ ఇందులో ఉంటాయి. అంటే విటమిన్లు దాని లోపంలో వచ్చే వ్యాధి, దాంతోపాటు అవి లభించే పదార్థాలు, అవి ఏంటని చూద్దాం. ఫస్ట్ విటమిన్ ఏ. విటమిన్ ఏ యొక్క రసాయన నామాలు చాలా ఇంపార్టెంట్. సో విటమిన్ ఏ రసాయన నామము మనం రెటినాల్. సో విటమిన్ ఏ యొక్క రసాయన నామం రెటినాల్. ఈ రెటినాల్ అనేది మనకి దీని లోపం వల్ల కంటికి సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి, ఐ డిసీజెస్. సో కంటికి సంబంధించిన వ్యాధులు మనకి ఏమవుతుందంటే నైట్ బ్లైండ్నెస్ ఒకటి, అలాగే దీన్ని మనం రే చీకటి అంటాం. అలాగే సెకండ్ది కలర్ బ్లైండ్నెస్, దీన్ని మనం వర్ణ అంధత్వం, అంటే కొన్ని రకాల రంగులు వీళ్ళు గుర్తించలేరు, వర్ణ అంధత్వం. దీంతోపాటు జిరాఫ్థాల్మియా, ఇది కంట్లో ఉన్నటువంటి కార్నియాకి ఎఫెక్ట్ అయ్యేటటువంటి డిసీజు. సో ఇలా మనకేంటే విటమిన్ ఏ లోపం వల్ల మనకు వచ్చేటువంటి కంటికి సంబంధించిన వ్యాధులు, ఒకటి రేచీకటి, రెండు వర్ణాంధత్వం, మూడు జిరాఫ్థాల్మియా అనే వ్యాధులు వస్తాయి. సో ఇది మనకి ఎక్కువగా ఇందులో దొరుకుందంటే సోర్సెస్, ఇవి లభించే పదార్థాలు జాగ్రత్తగా. ఒకటి పసుపు రంగులో ఉన్నటువంటి ఫలాలన్నింటిలో కూడా దొరుకుతుంది, ఎల్లో కలర్ ఫ్రూట్స్. సో ఎల్లో కలర్ ఫ్రూట్స్లో ఒకటి. నెక్స్ట్ ఇంకేంటంటే క్యారెట్. సో క్యారెట్లో కూడా మనకి ఇది ఎక్కువగా దొరుకుతుంది, పంప్కిన్. సో ఇలా మనకి ఏంటంటే అలాగే లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు. సో ఆకుకూరలు కూడా విటమిన్ ఏ అనేది ఎక్కువ లభిస్తుంది. సో నవ్ డేస్ మన గవర్నమెంట్ విటమిన్ ఏ అనేది ఒక వ్యాక్సిన్ కింద కూడా మనం ప్రొవైడ్ చేస్తాం చిన్నపిల్లలకి. సో ఇది మనకి విటమిన్ ఏ యొక్క రసాయన నామం రెటినాల్. దీని లోపం వల్ల కంటికి సంబంధించిన వ్యాధులు అంటే నైట్ బ్లైండ్నెస్, కలర్ బ్లైండ్నెస్, జిరాఫ్థాల్మియా అంటే రే చీకటి.
సో వీళ్ళకి కొద్దిగా లైట్ ఫెయిల్ అయితే వీళ్ళకి సరిగ్గా కనిపించదు. అలాగే వర్ణం కొన్ని రకాల రంగులు వీళ్ళు గుర్తించలేదు, ఎల్లో రెడ్ బ్లూ ఇలా మనకు కొన్ని రకాల రంగులు వీళ్ళు గుర్తించలేరు. అలాగే కంట్లో ఉన్న ఐకార్నియక్ ఎఫెక్ట్ అయితే ఈ కంట్లో ఉన్నటువంటి ఇంకొక డిసీజ్ ఏంటంటే జిరాఫ్తాల్ మీద. సో ఇది మనకి మూడు విటమిన్ ఏ గురించి. నెక్స్ట్ విటమిన్ బి. విటమిన్ బి యొక్క రసాయన నామము థైమిన్. విటమిన్ బి యొక్క రసాయన నామం థైమిన్. సో దీని లోపం వల్ల మనకి ఏంటంటే బెరీ బెరీ అనే వ్యాధి వస్తుంది. బెరీ బెరీ, సో బెరీ బెరీ అనేటువంటి వ్యాధి వస్తుంది. సో ఈ బెరీ 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 అనేది వెట్ డ్రై రెండు రకాలు చెప్తాం. సో వెట్ బెరీ బెరీ అనేది మనకి చిల్డ్రన్స్ లో వస్తుంది, చిల్డ్రన్స్ పిల్లల్లో వచ్చేటటువంటి వ్యాధిని వెట్ బెరీ బెరీ అంటాం. అలాగే డ్రై బెరీ బెరీ అనేది మనకి అడల్ట్ పెద్దవాళ్ళలో వస్తుంది. సో పెద్దవాళ్ళలో వచ్చేటువంటి విటమిన్ బి లోపంలో వచ్చే వ్యాధి పెద్దవాళ్ళలో డ్రై బెరీ బెరీ, అదే చిన్నపిల్లలు విటమిన్ బి లోపంలో వచ్చే వ్యాధి వెట్ బెరీ బెరీ. సో వెట్ బెరీ బెరీ అంటే ఈ లంగ్స్ మొత్తం ఏంటంటే వాటర్ అంటే వాటర్ ఎక్కువతో చేరినట్టుగా మనకు ఉంటుంది. సో ఇది మనకి వెట్ అండ్ డ్రై బెరీ బెరీ. ఇది విటమిన్ బి వన్ నే మనం బీబీని చెప్తాం. సో విటమిన్ బి వన్ యొక్క రసాయనం తగ్గింది లోపంలో వచ్చే వ్యాధి బెరీ బెరీ. పిల్లల్లో విటమిన్ బి లోపంలో వచ్చే వ్యాధి వెట్ బెరీ బెరీ, అదే పెద్దవాళ్ళ లోపంలో వచ్చే వ్యాధి ఏంటంటే డ్రై బెరీ బెరీ. ఇది ఎక్కువగా మనకి ఎక్కడ దొరుకుతుందంటే అన్ని గ్రైన్స్లో, మాక్సిమం ఫుడ్ గ్రైన్స్ అన్నింటిలో కూడా మనకి దొరుకుతుంది. తృణధాన్యాలు అన్ని రకాల ధాన్యాలలో ఇది దొరుకుతుంది. ఎక్కువ ఎస్పెషల్లీ బ్రౌన్ రైస్. సో బ్రౌన్ రైస్లో కూడా ఎక్కువగా దొరుకుతుంది. నవేడేసి బ్రౌన్ రైస్ని ఎక్కువ వాడుతున్నారు, ఎందుకంటే పాలిస్డ్ రైస్లో విటమిన్ బి అనేది కంప్లీట్గా యాబ్సెంట్. అందులో వాళ్ళ మనకి విటమిన్ బి అనేది పాలిస్డ్ రైస్లో కంప్లీట్గా యాబ్సెంట్, కాబట్టి బ్రౌన్ రైస్లో మనకి పాలిష్ తీయరు, కాబట్టి పాలిష్ తీలైనటువంటి వాటిలో మ్యాక్సిమం విటమిన్ బి అనేది మనకి ఎక్కువ దొరుకుతుంది. ఇది మనకి విటమిన్ బి ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ విటమిన్ సి. విటమిన్ సి యొక్క రసాయనం కెమికల్ నేమ్ ఏంటంటే, విటమిన్ సి యొక్క కెమికల్ నేమ్ ఆస్కార్బిక్ ఆమ్లం అంటాం తెలుగులో, ఆస్కార్బిక్ ఆమ్లం. సో దీని లోపం వల్ల మనకు వచ్చేటువంటి వ్యాధి ఏంటంటే, దీని లోపంలో వచ్చే వ్యాధులు టీత్ అంటే దంతాలు చిగులుకు సంబంధించినటువంటి వ్యాధి వస్తుంది. సో దాన్ని మనం స్కర్వీ అంటాం. స్కర్వీ అనేటటువంటి డిసీజ్ వస్తుంది స్కర్వీ. సో స్కర్వీ అనేది అంటే బ్లీడింగ్ ఆఫ్ గమ్స్ అంటాం. బ్లీడింగ్ ఆఫ్ గమ్స్ అంటే చిగుల నుంచి రక్తస్రావం అనేది జరుగుతుంది. సో అది మనకి విటమిన్ సి లోపంలో వచ్చేటువంటి వ్యాధి. సో దీని తర్వాత ఏమవుతుందంటే, ఇది ఎక్కువగా లభించే పదార్థాలు అంటే ఎక్కువగా విటమిన్ సి ఎక్కువగా లభించే పదార్థం ఇండియన్ ఆమ్ల ఉసిరి. ఉసిరిలో ఎక్కువ దొరుకుతుంది. అలాగే మనకి సిట్రస్ ఫ్యామిలీ అంటే నిమ్మ, నారింజ, బత్తాయి. సో ఇటువంటి వాటిలో కూడా మనకి ఇది ఎక్కువగా దొరుకుతుంది. సిట్రస్ జాతులు కూడా మనకి ఎక్కువ ఇది దొరుకుతుంది. అయితే ఎక్కువగా దొరికేటంటే నిన్నమ్ల. అయితే విటమిన్ సి ఏంటంటే పదార్థాన్ని ఎక్కువగా వేడి చేయడం వల్ల, సో ఎక్కువగా బాయిల్ చేస్తే ఫస్ట్ ఎవాపరేట్ అయిపోయినటువంటి విటమిన్ ఏంటంటే విటమిన్ సి. సో విటమిన్ సి అనేది పదార్థాన్ని ఎక్కువగా ఉడికించడం ద్వారా దీని లోపం అనేది జరుగుతుంది. సో ఇది మనకి విటమిన్ సి యొక్క రసాయన ఆస్కార్బిక్ యాసిడ్ లోపల వచ్చే వ్యాధి స్కర్వీ, బ్లీడింగ్ ఆఫ్ గమ్స్ అంటాం, చిగులు నుంచి రక్తస్రావం. నెక్స్ట్ ఏంటంటే ఇది మనకి ఎక్కువ లభించే పదార్థాలు ఏంటంటే ఆమ్ల, ఉసిరికాయలు ఎక్కువ లభిస్తుంది. అలాగే మనకి సిట్రస్ జాతులు, నిమ్మ, నారింజ జాతులు పదార్థాలు ఎక్కువగా వేడి చేయడం లోపించేటటువంటి కూడా ఇదే. సో విటమిన్ సి దీన్ని మొట్టమొదటి కనుగొన్నటువంటి విటమిన్ కూడా విటమిన్ సి అని చెప్తాం. సో దీని తర్వాత వచ్చేటటువంటి విటమిన్ డి. సో విటమిన్ డి యొక్క రసాయన నామం క్యాల్సిఫెరల్. విటమిన్ డి లోపంలో వచ్చేటువంటి వ్యాధి ఏంటంటే, ఇది చిన్నపిల్లల్లో చిల్డ్రన్స్లో మనకి రికెట్స్ అనే వ్యాధి చిన్నపిల్లలు వస్తుంది. అదే పెద్దవాళ్ళు అయితే అడల్ట్. సో పెద్దవాళ్ళు దీని లోపల వచ్చేది అస్థియోమలేసియా అనే వ్యాధి. అడల్ట్లో వచ్చే వ్యాధి అస్థియోమలేసియా, చిల్డ్రన్స్లో దీని లోపల వచ్చే వ్యాధి రికెట్స్. అయితే ఈ విటమిన్ డిని మనం ఏంటంటే, ఇది ఎక్కువగా మనకి సన్లైట్లో ఉంటుంది. సన్లైట్ అంటే సూర్యకిరణాల్లో ఉన్నటువంటి అల్ట్రా వైలెట్ రైస్ని మనం ఏదైతే మన బాడీలో ఉన్నటువంటి ఈ స్కిన్ కింద ఉన్నటువంటి ఫ్యాట్ ఈ ఫ్యాట్లో ఉన్న ఈ కొలెస్ట్రాల్ ఏం చేస్తుందంటే
ఫ్యాట్ లో ఉన్నది ఫ్యాట్ దీన్ని విటమిన్ డి గా కన్వర్ట్ చేస్తుంది, విటమిన్ డి గా కన్వర్ట్ చేస్తుంది. అంటే సన్ లోంచి వచ్చేటటువంటి అల్ట్రా వైలెట్ రేస్ ని మన బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్, అంటే నియర్లీ స్కిన్ కింద ఉన్నటువంటి ఫ్యాట్ ఏమంటే విటమిన్ డి కింద కన్వర్ట్ చేసి మన బాడీకి సప్లై చేస్తుంది. సో ఇది ప్రకృతిలో మనకి దొరికేటంటే అతి చౌకగా దొరికే విటమిన్ అంటుంది. ఇది చౌకగా దొరికేటటువంటి విటమిన్ కింద దీన్ని చెప్తాం. ఇది విటమిన్ డి. విటమిన్ డి యొక్క రసాయన నామం కాల్సిఫెరాల్. ది లోపల చిల్డ్రన్స్ పిల్లల్లో వచ్చేవి రికెట్స్, పెద్దవాళ్ళు వచ్చేవి అది ఆస్ట్రియా మలేసియా. విటమిన్ డి అనేది ఎక్కువగా మనకి ఏంటంటే లివర్ లో దొరుకుతుంది, లివర్స్ కార్డ్ లివర్ ఆయిల్ అలాగే మనకి లివర్ మనం తీసుకున్న లివర్ ఫుడ్ లో కూడా మనకి విటమిన్ డి అనేది ఎక్కువగా దొరుకుతుంది. సో విటమిన్ డి తర్వాత మనం చెప్పుకున్న విటమిన్ ఈ. సో విటమిన్ ఈ యొక్క రసాయన నామం టోకోఫెరాల్. సో టోకోఫెరాల్ దీని విటమిన్ ఈ లోపం వల్ల మనకి ఏంటంటే ఎస్పెషల్లీ మేల్ అయితే మేల్ మగవారిలో అయితే దీనిలో మనకి వంధ్యత్వం ఫెర్టిలిటీ అంటాం, వంధ్యత్వం అంటే పిల్లలు పుట్టకపోవడం జరుగుతుంది ఫెర్టిలిటీ, దీన్ని మనం వంధ్యత్వం. అదే ఫీమేల్ అయితే ఆడవారిలో అయితే మనకి ఏమవుతుందంటే దీనిలో మనకి అబార్షన్ అవుతుంది, అంటే అబార్షన్ అంటే గర్భస్రావం జరుగుతుంది, గర్భస్రావం గర్భ అబార్షన్ గర్భస్రావం అనేది జరుగుతుంది, వంధ్యత్వం మరియు గర్భస్రావం. ఇది విటమిన్ ఈ. విటమిన్ ఈ లోపంది అంటే విటమిన్ ఈ లోపంది మనకి ఎక్కువ జరగదు. ఎందుకంటే ఎక్కువగా మనకి సోర్సెస్ ఏమవుతుందంటే ఎందులో ఎక్కువ దొరుకుతుందంటే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ లోను వెజిటేబుల్స్ లోను కూడా మనకి ఇందులో ఎక్కువ దొరుకుతుంది కాబట్టి దీని లోపం తక్కువ కనిపిస్తుంది. సో విటమిన్ ఈ యొక్క రసాయనం టోకోఫెరాల్ దీని లోపం వల్ల మగవాళ్ళు వచ్చే వ్యాధి ఫెర్టిలిటీ, ఆడవాళ్ళలో వచ్చే వ్యాధి అబార్షన్ గర్భస్రావం అవుతుంది. ఎక్కువ వెజిటేబుల్స్ మరియు ఇంకా వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ అంటే వెజిటేబుల్స్ కూరగాయల్లోను మరియు ఫలాల్లోనూ కూడా ఎక్కువగా లభిస్తుంది. సో దీని తర్వాత వచ్చేటువంటి విటమిన్ లాస్ట్ విటమిన్ కే. సో విటమిన్ కే, విటమిన్ కే యొక్క కెమికల్ నేమ్ రసాయన నామం ఏంటంటే ఫిల్లోక్వినోన్ అంటాం. ఫిల్లోక్వినోన్. సో దీని లోపల ఏమవుతుందంటే ఇది రక్తం గడ్డగట్టదు. సో దీని లోపల మనకి బ్లడ్ క్లాటింగ్ అనేది జరగదు. సో రక్తం అంటే రక్తం నిరంతరం ఏమవుతుందంటే పోతుంది, బ్లడ్ క్లాటింగ్ అనేది ఇందులో బ్లడ్ క్లాటింగ్ అనేది జరగదు. సో రక్తస్రావం అనేది ఎక్కువ జరుగుతుంటది. సో ఇది మానవ శరీరం సోర్సెస్ ఇది ఎక్కడ జరుగుతుందంటే మానవ శరీరంలో ఉన్న సూక్ష్మజీవులు మైక్రో ఆర్గానిజమ్స్. సో మానవ శరీరంలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు దీన్ని ఉత్పత్తి చేస్తాయి విటమిన్ కే. సో విటమిన్ కే యొక్క రసాయనం ఫిల్లోక్వినోన్. దీనివల్ల మనకి రక్తం అనేది నిరంతరం రక్తం పోతుంది, రక్తస్రావం జరుగుతుంది, రక్తస్రావం. సో రక్తస్రావం జరుగుతుంది, రక్తం గడ్డగడడం జరగదు. సో ఇది ఎక్కువగా మన బాడీలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు దీన్ని ఉత్పత్తి చేస్తాయి. సో ఇది మనకు ఉన్నటువంటి ఏబిసిడిఈకే విటమిన్లు. సో దీని నుంచి మనం ఒకసారి సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవడానికి విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే. విటమిన్ ఏని మనం అంటే రెటినాల్ అన్నాం, రెటినాల్. విటమిన్ బిని మనం థైమిన్ అన్నాం. విటమిన్ సిని ఆస్కార్బిక్ యాసిడ్ అన్నాం. విటమిన్ డిని క్యాల్సిఫెరాల్ అన్నాం. విటమిన్ ఈని టోకోఫెరాల్ అన్నాం. విటమిన్ కేని ఫిల్లోక్వినోన్. సో ఇది ఆర్టీఏసిటిపి. సో ఇది మనం చూస్తే మనకి ఏంటంటే ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి వచ్చిన స్టోరీ. ఆర్ అంటే రాజు, రాజుగారి తమ్ముడు, తమ్ముడు రాజుగారి తమ్ముడు. ఏ అంటే ఎప్పుడు, ఎప్పుడు. సి అంటే చూసిన, రాజుగారి తమ్ముడు ఎప్పుడు చూసినా ఆడు ఏం చేస్తానంటే టీ అంటే తినడం, పి అంటే పడుకోవడం. సో ఇది గుర్తుపెట్టుకుంటే మనకి ఏ రాజు రెటినాల్, బి తమ్ముడు థైమిన్, సి ఎప్పుడు ఐస్కార్బిక్ యాసిడ్, డి చూసిన క్యాల్సిఫెరాల్, ఈ తినడం టోకోఫెరాల్, కే పడుకోవడం, పి పిల్లోక్వినోన్. సో ఇలా మనకి ఏంటంటే ఈ విధంగా చూసుకుంటే మనం ఈజీగా మనకు వీటి యొక్క రసాయనాములు అనేవి గుర్తుంటాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.